అందరికి నమస్కారం అండి. జై శ్రీరామ్. సో ఈరోజు మనం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్నాము. సుమారుగా ఒక 70 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం కట్టారు. చూడండి, ఈ దేవాలయం అంతా రాములవారి విగ్రహాలు, లోపలంతా బాగుంది. విగ్రహాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి. కానీ ఈ గ్రామస్తులు మనల్ని ఒక చిన్న రిక్వెస్ట్ లాగా అడుగుతున్నారు. సో విగ్రహాలు ఎంత కొంచెం క్లీన్ చేయించాలనుకోండి. సో తొలి ఏకాదశి రోజున ఈ దేవాలయాన్ని సందర్శించి ఇక్కడ రిక్వెస్ట్ తీసుకోవడం నాకైతే పర్సనల్గా చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో దీని బ్యాక్ సైడ్ కొంచెం ప్యాచ్ వర్క్ అదంతా చేపించాలి. సో పైన సీలింగ్ అదంతా బాగానే ఉంది. కొంచెం సున్నం వేయించాలి, దేవాలయాన్ని మొత్తం కూడా సున్నం వేయించాలి. కరెంటు మీటరు ఉంది కానీ బిల్స్ పెండింగ్ ఉండటం వల్ల కరెంటు మీటర్ తీసుకెళ్ళిపోయారు. ఆ బిల్స్ ఒక 6,000-7,000 బిల్స్ ఉన్నాయి. సో ఇదంతా కొంచెం వైట్ వాష్ వేసి పెయింటింగ్ వేయించి ఇదంతా కొంచెం క్లీన్ చేయించాలి. అలాగే బయట కొంచెం ఈ మొక్కలు ఇవన్నీ పీకిచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ మెట్లు కూడా, సూర్య, ఈ మెట్లు కూడా కొంచెం ఇక్కడ ప్యాచ్ వర్క్ ఉంది మెట్లకి. సో ఈ మెట్లకి కూడా ఒకసారి చిన్న సిమెంట్ చేపించుకోవాలి. తర్వాత ఈ గ్రిల్స్కి కూడా నీట్గా చేపించుకొని పెయింట్ వేయించుకోవాలి. సో ఇదంతా వైట్ వాష్ సున్నం పెట్టించుకోవాలి. సో అలాగే ఇక్కడ కనిపిస్తుందో లేదో ఇక్కడ కొంచెం సరే నాకు సో ప్యాచ్ వర్క్ ఇక్కడ ఉంది. సో ఇదంతా మట్టి వచ్చేసింది, బయటకు వచ్చింది. సో మొత్తం సిమెంట్ చేయించి ఇదంతా క్లోజ్ చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చి వైట్ వాష్ చేపిస్తే ఈ దేవాలయం మళ్ళీ ఆపరేషనల్ అవుతుంది. సో సుమారు అనుకోవటం ఒక ఈ చిన్న చిన్న రిక్వెస్ట్లన్నీ చూసుకుంటే ఒక 10,000-15,000 మేబీ ఒక 25,000-30,000 రూపీస్ అవ్వచ్చేమో అనుకుంటున్నాము. సో ఇంకెందుకంటే బిల్లు ఇవి కూడా కావాలి. ఇంత రాళ్ళు వేసుకొని అంత ప్యాచ్ వర్క్ చేయాలి, గ్రిల్స్కి పెయింట్ వేయించాలి, లోపలంతా చేయించాలి. చేస్తే ఒక చిన్న బోర్డు లాంటిది ఏమైనా రాపిచ్చేస్తే 30,000-40,000 అవుతుంది అనుకుంటున్నాం. సో ఎవరన్నా దాతలు ఈ వీడియో చూసి స్పందించాలనుకుంటే కనుక ఇనీషియల్గా కొంచెం డెఫినెట్గా వర్క్ చేస్తాము. సో మనం గ్రామదేవతల దేవాలయాలు మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి అలాగే లక్ష్మీ గారు, పార్దా గారు కోఆర్డినేటర్స్గా ఉన్నారు ఈ దేవాలయానికి. సో మనం ఒకసారి చేయొచ్చు. సో ఇక్కడ బయట అందరూ వీళ్ళందరూ ఉన్నారు. గ్రామస్తులందరి నుంచి కూడా ఒక చిన్న మాట తీసుకుందాం. గ్రామస్తులు కూడా ఈ దేవాలయాన్ని మనకి పునరుద్ధరణ చేయండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ బయట వాతావరణం అదంతా చూస్తే కనుక అంబేద్కర్ కాలనీది. అయ్యా ఇదిగో, ఇప్పుడు మేము ఈ దేవాలయాన్ని మరమ్మతులు చేయిస్తాము, ఇబ్బంది ఏం లేదు, పెద్దలతో కూడా మాట్లాడి చేయిస్తాము. సో మీరు చేయించిన తర్వాత దీన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాత్రం మీదే. దీపారాజన మార్నింగ్ ఈవినింగ్ ఎవరన్నా వచ్చి చేసుకోవటం, స్నానం చేసి వచ్చి చేసుకోవటం, పూజారి ఉన్నాడు, ఏమన్నా శనివారాలు అప్పుడు తిథులు అప్పుడు ఎవరన్నా వస్తే కనుక వాళ్ళకి వాళ్ళ చేత పూజలు చేయించుకోవటం. అయితే మీరు ఒక కమిటీ లాగా ఫామ్ అవ్వండి, ఒక 5 గ్రూ 6 గ్రూ ఫామ్ అవ్వండి. ఫామ్ అయ్యి మీకు ఏమేమి కావాలో ఒక లిస్ట్ రాసుకోండి. మన లక్ష్మీ గారికో లేకపోతే పార్దా గారికో చెప్పి చేపిస్తే మనం ఇమీడియట్గానే చేపిద్దాం. ఇది తొలి ఏకాదశి, 15 రోజుల్లో మొత్తం క్లియర్ చేసుకో. అది చిన్న చిన్న వర్కే, పెద్ద వర్కే కాదు. సో మీరు కొంచెం అది మేము సహకరిస్తాము, మీరు సహకరించండి. ఇదిగో ఇదంతా కొంచెం మీరు పనులు మీరు చేసుకునే వాళ్ళే కాబట్టి మీరు కొంచెం ఇది క్లీన్ చేసేసుకోండి. సిమెంట్ వరకు మనం చేపిద్దాం, సరిపోతుంది. సరేనా? సరే. సో ఒక్కసారి దాతలందరికి కూడా ఇలాంటి చిన్న దేవాలయాలు అతి కొంచెం డబ్బులతోనే ఇది క్లియర్ అయిపోయి ఆపరేషన్ అవుతుంది మళ్ళీ. సో తొలి ఏకాదశి రోజున దయగల దాతలు ఎవరన్నా స్పందించి ఈ దేవాలయం మరమ్మతులుగా సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ మరొకసారి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక 15 రోజుల్లోనే మళ్ళీ రీపోస్టెడ్ వీడియో మళ్ళీ మీకు పెడతాము. సో తప్పనిసరిగా సహాయం చేయవలసింది మరొకసారి కోరుతున్నాం. మరిన్ని వివరాల కోసం దారిద్రమ యూట్యూబ్ ఛానల్ కానీ, సో దీని కింద డిస్క్రిప్షన్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అందరికి నమస్కారం. తులేకాదశి రోజున ఇలాంటి దేవాలయాలు రెస్టరేషన్ రిపేర్ చేయించాలని సంకల్పమే మహాసంకల్పం అని రాములవారి పాదాలు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్.